6 న్యూస్ కి స్వాగతం. గత నెల 29న ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై హత్యాయత్నం చేసిన కేసును మార్కెట్ పోలీసులు ఛేదించారు. నిందితుడు నిజామాబాద్ కు చెందిన మోసన ఖాన్ గా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా ఉత్తర మండలం అదనపు డీసీపీ జి మధుసూదనరావు తెలిపారు. గత నెల 29న అర్ధరాత్రి యశోద హాస్పిటల్ సమీపంలో ఒక వ్యక్తి తనపై దాడి చేసి 800 రూపాయలు లాక్కొని పారిపోయాడని నితిలేష్ ఇచ్చిన ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న మార్కెట్ పోలీసులు అప్పటికే పారిపోయిన నిందితుడిని మరొక వ్యక్తిపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. తీవ్రమైన రక్తస్రావం కావడంతో అతని వెంటనే గాంధీ హాస్పిటల్కు తరలించడం జరిగిందని డీసీపీ వివరించారు. అయితే చికిత్స పొందుతున్న మృతి చెందాడని పేర్కొన్నారు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితుడు బోధన్ నిజామాబాద్కు చెందిన మోసినా ఖాన్ గా గుర్తించి ప్రత్యేక టీంను రంగంలోకి దించి నిజామాబాద్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు. మద్యానికి బానిసై మద్యం కొనడానికి డబ్బుల కోసం ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్లుగా విచారణలో తేలిందన్నారు. బోధన్లో కూడా చోరీకి పాల్పడి జైలు శిక్ష అనుభవించాడని, సికింద్రాబాద్ జిఆర్పి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దాడికి పాల్పడినట్లుగా కేసు నమోదైందన్నారు. ఆ రోజు రాత్రి వరకే మార్నింగ్ లేచి ఏదో వెహికల్ ఆర్టీసీ బస్సులో ఒక వ్యక్తిపై అటాక్ జరిగినట్లు, గాయపడిన వ్యక్తి 100 డయల్కు ఫోన్ చేయడం జరిగింది. అతని కాల్ రిసీవ్ చేసిన తర్వాత మా సిబ్బంది అక్కడికి వెంటనే వెళ్ళడం జరిగింది. అతను రక్తగాయాలతో అక్కడ ఉండి తనపై ఒక గుర్తు తెలియని వ్యక్తి, అంటే చూస్తే గుర్తుపడతా కానీ అతను ఎవరో తెలియదు, డబ్బుల కోసం నా మీద అటాక్ చేసి నా దగ్గర నుంచి 800 రూపాయలు లాక్కొని వెళ్ళిందని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే ఆ చుట్టుపక్కల మా సిబ్బంది ఆ వ్యక్తి గురించి వెతకడం జరిగింది. అప్పుడు దొరకలేదు. తర్వాత అక్కడే కొద్ది దూరంలో ఇదే వ్యక్తి ఎవరైతే ఈ గాయపడిన వ్యక్తిని పై అటాక్ చేసిందో అదే వ్యక్తి ఇంకొక వ్యక్తిపై కూడా ఈ డబ్బుల కోసమే అటాక్ చేయడం జరిగింది. ఈ బ్లేడ్ తోటి అటాక్ చేస్తే అతను విపరీతమైన రక్తస్రావంతో అక్కడ పడి ఉండడం జరిగింది. అక్కడ నుంచి అతన్ని వెంటనే గుర్తించి ఆసుపత్రికి, గాంధీ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్కు వెళ్ళిన తర్వాత డాక్టర్లు చూసి ట్రీట్మెంట్ మొదలుపెట్టే లోపల అతను మృతి చెందడం జరిగింది. అతని వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆ వ్యక్తి ఎక్కడ నుంచి వచ్చాడనేది, ఈ అటాక్ చేసిన వ్యక్తిని గుర్తించడం కోసం ఒక 4 టీమ్స్ మా డీసీపీ గారి నేతృత్వంలో వారి ఆదేశాల ప్రకారం ఏసీపీ మాంకాలి, తర్వాత ఇన్స్పెక్టర్ మార్కెట్ వారి ఆధ్వర్యంలో ఒక 4 బృందాలుగా విడిపోయి రకరకాల యాంగిల్స్లో ఈ నేరస్తుని గుర్తించడం కోసం, నిందితుడిని గుర్తించడం కోసం చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజెస్ కానివ్వండి, లేకపోతే అక్కడ చుట్టుపక్కల అతని గురించి వాకప్ చేయడం కానివ్వండి, రకరకాల మార్గాల్లో అతన్ని గుర్తించడానికి చేసిన ప్రయత్నం. నిన్న రాత్రి అతను నిజామాబాద్కు చెందిన వ్యక్తి అని చెప్పి తెలియడం జరిగింది. వెంటనే అక్కడికి ఒక బృందం వెళ్ళి అతన్ని అక్కడ అరెస్ట్ చేసి రాత్రి తీసుకురావడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక సెల్ఫోను, తర్వాత ఆ రోజు నేరం చేయడానికి ఉపయోగించిన బ్లేడ్ దాన్ని అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. తర్వాత దీనికి అతన్ని కోర్టులో హాజరుపరిచి పకడ్బందీగా ఎవిడెన్స్ను కన్స్ట్రక్ట్ చేసి అతనికి ఖచ్చితంగా ఇట్లాంటి చాలా భయంకరమైన నేరాలకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసిన ఆ వ్యక్తికి తగిన శిక్ష, కఠినమైన శిక్ష పడేటట్టు అన్ని రకాల సాక్ష్యాలను కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతనికి నేర చరిత్ర ఉంది. గతంలో కూడా నిజామాబాద్లో
ఎడపల్లి